ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలు తమ క్యాడర్ను సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావొచ్చని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల టీంను సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా వాతావరణం కూడా వేడెక్కింది. రెండోసారి అధికారం చేపట్టాలంటే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్కు తెలుసు. ఇప్పటికే పరిపాలనతో పాటు తనదైన శైలిలో ముందుకు సాగుతున్న జగన్ అటువంటి నిర్ణయాలు తీసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటీవలే గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏడోసారి విజయం సాధించి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఓటమి పాలయ్యారంటే నామార్థంగా ఉంటుంది కాబట్టి బీజేపీ అక్కడ రాజీపడలేదు. గుజరాత్ లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను నరేంద్ర మోడీ అమిత్ షా మార్చేశారు. వారిలో మంత్రులు కూడా ఉన్నారు. తమకు సీట్లు ఇవ్వకపోవడాన్ని వారంతా వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేశారు. అయినప్పటికీ బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఏపీలో గుజరాత్ ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఐపాక్ ద్వారా తాను చేయిస్తున్న సర్వే ప్రకారం అసమ్మతిని ఎదుర్కొనేవారు ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొనే వారిని గుర్తించి సీట్లు నిరాకరించాలనుకుంటున్నారు. పనితీరు బాలేని వారికి సీట్లు ఇవ్వనని తనను విమర్శించుకున్నా ఇబ్బంది లేదని ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలతో జరుగుతున్న పలు సమావేశాల్లో జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులకు సమయం ఇస్తున్నారు. సమయం ఇచ్చినప్పటికీ మారని వారు కొందరున్నారు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను ఇప్పుడున్న 150 మంది ఎమ్మెల్యేలలో 40 నుంచి 45 మంది సిట్టింగ్లకు సీట్లు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. మారిన ఫార్ములా ఏ మేరకు విజయవంతంగా నిలుస్తుందో చూడాలి. గుజరాత్లో బలమైన ప్రతిపక్షం లేదు. కానీ ఏపీలో ప్రతిపక్షాలు రెండు బలోపేతంగా ఉన్నాయి.